భూమి ఎందుకు సూర్యుని చుట్టూ తిరుగుతుంది? రాత్రి మావులు ఏర్పడడం కోసం కాదు. భూమి కడుపు లోపల సింగరేణి కార్మికులు రోజు లోపలి పోయి బయటికి రావాలి, వాళ్ళు క్షేమంగా రావాలనే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందనే ఆలోచన ఒక ఫ్లాష్ మెరిగింది. అక్కడి నుంచి ఈ పాట పుట్టింది. ఆ పాట వచ్చేసి ఎట్లా, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, నేలమ్మ నేలమ్మ నేలమ్మ. మా అల్లుడు కడుపులో ఉన్నప్పుడు నేను మా అక్క దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమెను కౌగులించుకుంటే మా అమ్మన్నది, అట్లా వెళ్ళకురా దాని కడుపులో బిడ్డడున్నది ఊరుకున్నాను. బిడ్డ పుట్టాడు, పుట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి మా అక్క దగ్గరికి వెళ్ళా, అది పచ్చిపాలెంతరా, దాని ఒళ్ళంతా నొప్పి నొప్పిగా ఉంటుంది, అట్లా పోయి తాకొద్దు బిడ్డ, అక్కను నువ్వు మెల్లగా దాకాలి నాయన అంటే అది నా హృదయంలో నిలిచిపోయింది. మీరు బాగా మొదటిసారి వర్షాలు పడ్డప్పుడు కాళ్ళకు చెప్పులు లేకుండా భూమి మీద పల్లెటూళ్ళల్లో నడిస్తే ఆ పాదాలు లోపలికి పోయి పోకుండా కసుకు పిసుకు అనుకుంటా, నేల కూడా పచ్చి పచ్చిగా పచ్చిబాలెంతలా ఉంటుంది. పర్వముచ్చి చేను వంగే పైరు కాపు మేను పొంగే, పర్వముచ్చి చేను వంగే పైరు కాపు మేను పొంగే, పంట బిడ్డను రైతు పెద్ద నచ్చినక్క, పంట బిడ్డను రైతు బండి నచ్చినక్క, పగిలిపోతుందమ్మ నీకన్న కడు పిక్క, నేలమ్మ 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 మనం నవ్వితే తెల్లగా నవ్వుతాం, ఆకాశం నవ్వితే వెన్నెల్లా ఉంటుంది, కానీ భూమి నవ్వితే ఆకుపచ్చగా ఉంటుంది. కాబట్టి తల్లి నువ్వు నవ్వితే మాగాణి, తల్లి నువ్వు నవ్వితే మాగాణి, ఎట తలుపు తీసావంటే సింగరేణి, తలుపునే తవ్వి తీసిన మనసునే తొలి చేసిన పొట్ట తిప్పలకు బిడ్డలు నీ పొట్టలో పడుతున్న తిప్పలు, ఏ రోజు కా రోజు తీరి నువ్వు కోరి కడుపులో తిరిగేటి కొడుకులకై నువ్వు తిరుగుతున్నావేమో సూర్యుని గుడి చుట్టూ, నేలమ్మ 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 వేల వేల వందనాలమ్మ, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. కానీ భూమికి కూడా ఒకసారి కంపన వస్తుంది, భూకంపం వస్తే అనేకమైన నష్టం జరుగుతుంది. నేల మీద పాట రాసినప్పుడు భూకంపం అనే విషయం రాకుండా రాయడం తప్పు, దాన్ని కూడా అద్భుతంగా చెప్పాలి. ఎలా అమ్మ నష్టపరిచేది కాదు, ఎందుకు కదులుతుంది అమ్మ, దానికి నేను ఒక ప్రాతిపదిక తీసుకోవాల్సి వచ్చింది. తైలాలు పూసింది నైలు నది, నీకు తల స్నానమయ్యింది గంగ నది, గంధమే పూసిందహో పొందుగా హోయాకుహో, గంధమే పూసిందహో పొందుగా హోయాకుహో, ఇన్ని ఉన్నా మనిషి కన్నీళ్ళు రక్తాలు, ఇన్ని ఉన్నా మనిషి కన్నీళ్ళు రక్తాలు, కన్నుల కనకుండ కంపించిపోతావే, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, నేలమ్మ 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 నీకు ఇన్ని ఉన్నా ఇన్ని ఉన్నా నీ కన్న కన్నీళ్ళు రక్తాలు కన్నుల కనబడగానే కంపించిపోతావమ్మా, కాబట్టి అందుకు నువ్వు కదులుతున్నావమ్మా, ఇంత ఘోరం చూసి నువ్వు కదులుతున్నావమ్మా అని ఆ కంపనాన్ని పాజిటివ్గా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మా తల్లిని మట్టి బంగారం అది మానవాళి నుదుట సింధూరం, మా తల్లిని మట్టి బంగారం అది మానవాళి నుదుట సింధూరం, తప్పులు ఒప్పులు చూడక నువ్వు ఎప్పుడు మమ్మెడబాయక,
జన్మించిన రా రాజులై పేరుంది నా నిరుపేదలై జన్మించిన రా రాజులై పేరుంది నా నిరుపేదలై నీ వంటి పరిస్థితుల చితులు గాల్చుకున్న నీ వంటి తల్లి కట్టే ఉళ్ళకే నేను నేలమ్మా నేల.